సబ్సిడీపై పాడి రైతులకు పశుగ్రాసం కోసం జొన్న మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బరాయుడు తెలిపారు. కడప జిల్లా రాజంపేట సిద్ధవటం నియోజకవర్గంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 కేజీల జొన్న మొక్కజొన్న ప్యాకేజ్ 460 రూపాయలు కాగా సబ్సిడీపై 115 రూపాయలకు మాత్రమే రైతులకు విక్రయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయా మండలాల పరిధిలో రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుందని సిద్ధవటం వొంటిమిట్ట అట్లూరు మండల రైతులు ఆధార్ కార్డు తీసుకుని పోయి విత్తనాలను తీసుకుని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బరాయుడు తెలియజేశారు. సిద్ధవటం అన్న అట్లూరు ఒంటిమేట మండలాలలో పశుగ్రాస విత్తనాలు వచ్చినాయి. దానికి సంబంధించి ఏంటంటే రైతులు ప్రతి ఒక్కరు వాళ్ళకు అవసరం నిమిత్తము ఆధార్ కార్డు తీసుకుని ఆర్బీఐ దగ్గరికి వెళ్తే జొన్నలు లేదా మొక్కజొన్నలు దొరుకుతాయి. ఒంటిమేట మండలంలో జొన్నలు మొక్కజొన్నలు ఉన్నాయి. ఈ అట్లూరు సిద్ధవటంలో జొన్నలు మాత్రమే ఉంటాయి. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు పోయి తీసుకోవచ్చు. జొన్నలు వచ్చేసి కేజీ వచ్చేసి 5 కేజీలు కిట్ ఉంటుంది. 5 కేజీలు వచ్చేసి 115 రూపాయలు, మనిషికి 20 కేజీల వరకు ఇస్తాము. ఎవరైనా రైతులు వాళ్ళ పశువులను బట్టి ఎన్ని వేసుకోవాలో చూసుకొని వేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక ఎకరాకు వచ్చేసి 20 కేజీల వరకు మనము ఈ విత్తనాలు చల్లుకోవచ్చు. ఒకసారి కట్ చేసుకుంటే 3 కోతలు వస్తాయి. ఒకసారి చల్లుకుంటే 3 కోతల వరకు కొంచెం వీడియో వేసుకొని 2 సార్లు అట్లా కట్ చేసుకుంటే 3 సార్లు ఇది కోతకు వస్తుంది. ఈ అవకాశం రైతులతో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.